దౌర్జన్యంతో చేస్తే నడుస్తుందా? సపోజ్ మేము చెప్పేది, ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా, నేను చెప్పేది నిజం కాకపోతే ప్రజాక్షేత్రంలో ఏ వెగింపు ఉంటుంది? ఈటలాదని అంటాడు, అన్ని అబద్ధాలు చెప్తాడు. ఈటలాదని అంటాడు, మనిషే కాదనుకుంటాడు. ప్రజాస్వామ్యంలో ఆలోచనపరమైన ఘర్షణ జరుగుతుందా, మేధోపరమైన ఘర్షణ జరుగుతుందా, ఫిజికల్ ఘర్షణ జరుగుతుందా? ఏం ఘర్షణ జరుగుతుంది? ఏం కోరుతారు వీళ్ళు? వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటారు, వాళ్ళ బొంద వాళ్ళు తవ్వుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్, ఇది ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు ఎక్కడైనా చూడండి, మేధోపరమైన ఘర్షణలో నెగ్గినప్పుడు అసహనంతో వచ్చేదే ఫిజికల్ ఘర్షణ. ఇవాళ కేసీఆర్ గారు మాటలతో తెలంగాణ సమాజాన్ని నమ్మించలేడు కాబట్టి ఇవాళ ఇట్లాంటి ఘర్షణకు తావు తీసి భయభ్రాంతి గురి చేసే ప్రయత్నం చేస్తారు. అది ఇంకా పోయే కాలం తప్ప, అంటే ఇక మేము చేయలేమని చెప్పి చేతేసేటువంటి అసహన స్థితికి వెళ్ళిపోయింది. పోతే ఇట్లా వచ్చినాం, రాలేస్తా అంటే ఎవడైనా వచ్చి మేమేమైంది, సీకట్లో ఉండి రాలేసుడు, సాటుకుంటూ రాలేసు, గొప్పతనం. హీరోయిన్ హీరో వర్షిప్ అది, చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఆలోచనపరమైన మేధోపరమైన సమస్యపరమైనటువంటి చర్చ జరగాలి తప్ప ఈ పిచ్చి పిచ్చి దాడు ఇవన్నీ మంచిది కాదు. నాకు చెప్తా ఏడు అడిగిన ఒక నియోజకవర్గానికి 1400 ఇల్లు ఇచ్చింది వాళ్ళు, ఒక కాడ 400, ఒకసారి 400 ఒక జీవోలో, ఒక జీవోలో 1000 ఇచ్చారు. నేనేం చేసినా అంటే, నేను మంత్రిని, నేను గిన్నెసార్లు గెలిచిన వాళ్ళు, అక్కడ నాకు ఎవరి ముక్కలు పెట్టాలి, ఇవి లాటరీ తీయలేండి, నేను కొంచెం మెత్తని మనిషిని, అందరికి ఇచ్చినట్టుంటే అని చెప్పి 3900 ఇల్లు తెచ్చిన, 3900 ఇల్లు తెచ్చిన ఈ ఇళ్ళని నువ్వు ఎప్పుడైనా పో, కమలాపూర్కి ఒక 500 ఇల్లు కట్టినాం, జమ్మికుండ ఒక 500 ఇల్లు కట్టినాం, హుజరాబాద్లో ఒక 500 ఇల్లు కట్టినాం, ధర్మారం అని ఒక ఊరు ఉంటుంది అక్కడ కట్టినాం, కల్లుపల్లె, కోరుకల్లు ఇలాంటి వాటి 2000 ఇల్లు కట్టినాం. ఆ ఇండ్లు వీళ్ళు చెప్పే 5,04,000 రూపాయలు రావు చేతికి వచ్చేదే 4,64,000 రూపాయలు. ఇప్పుడైతే 4,30,000 రూపాయలే. ఆ డబ్బుకు ఆ ఇండ్లు కట్టేటువంటి ఆస్కారం లేదు. వాళ్ళు ఎక్కడ కట్టిండ్రు? సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్. ఎవరు కట్టిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే పనులు చేసిన కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ చేత కట్టిపించిండ్రు. నేను అడుగుతున్నా, నన్ను అడుగుతున్నావు కదా, నేను 2000 కట్టినా. పోనీ ఇక్కడ మొత్తంలో ఈ వరంగల్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఉన్నా నా లెక్క 2000 కట్టించిన ఎమ్మెల్యే ఉన్నా చెప్పండి, మంత్రి ఉన్నా చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు, ఇచ్చిందే లీగల్ 1400 ఇల్లు, కానీ నేను తెచ్చుకుంది 3900 ఇల్లు, అలా కట్టింది 2000 ఇల్లు. నువ్వు ఎప్పుడైనా పోయి చూడు, నేను పోయి ఇట్లనే చిల్లర ఆరోపణ చేస్తే పోయి మొత్తం పెట్టిన సిమెంట్ రోడ్తో సహా అన్ని వేసి పెట్టిన విడాగలేషన్ రెడీగా ఉన్నాయి. గిదా అండి ఆరోపణ చేస్తే, నువ్వు ఎప్పుడైనా రా, నా కమలాపురం నా రోడ్డు చూస్తుందా, నా చెక్ డ్యామ్ చూస్తుందా, నా చెరువులు చూస్తుందా, నా హాస్పిటల్ చూడు. అంటే ఎందుకంటున్నా అంటే, గంత ఇటుడా ఈటల నాయందర్ అంటాడు, ఈటల నాయందర్ అంటాడు కూడా ఒక ఉద్యమకారుడు, ఈటల నాయందర్ అంటాడు కూడా ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిండు, ఇటుడైతే ఇతడా కేసీఆర్ ఆర్థిక మంత్రి. ఇవాళ నేను ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలో మా అధ్యక్షుడి మీద అసహనానికి గురై ఏ దాడి జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. తప్పకుండా దీని మీద ఇట్లాంటి పిచ్చి పనులు కనుక ఆపకపోతే ఇది మంచిది కాదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. బెంగాల్లో జరిగినటువంటి రౌడీజం, ఈ గుండాయిజం, మిస్టర్ బండి సంజయ్, గుండా సంజయ్ తెలంగాణలో నడవది, నీలాంటి పార్టీలను 36 పార్టీలను చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఇదే విధంగా నువ్వు ప్రయత్నం చేయాలంటే నేను పట్టలిప్పి రైతులు ఎక్కడికక్కడ ఉరికిచ్చి కొడతాను. తప్పచారం చేసి బంద్ చేసే ఈ తప్పుడు మాటలు, అబద్ధ ప్రచారం, ఇవి అంటే పారాబైల్ రైస్ లేకపోతే ఇది మన రా రైస్ అని చెప్పి కొత్త రాకెట్స్ అని చెప్తాను. అరే మీకు సిగ్గుంటే 3,10,000 చిలుకు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి అని కేసీఆర్ గారు ఒక పక్క 1,20,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం
3 లక్షల పైచిల్ కోట్లు ఖర్చు పెట్టి నేను లెక్క చెప్తా. 25,000 కోట్ల రూపాయలు మిషన్ కాకతీయ ద్వారా 45,000 చెరువులు బావి వేయించిండు. 43,600 పైచిల్కు కోట్లు కేవలం రైతు బంధు ద్వారా 7 దఫాలుగా రైతులకు ఇచ్చారు. ఉద్యమ సమయంలో చాలా సార్లు చెప్పేది వారు రైతు రుణమాఫీ 1 దఫాగా 17,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవన్నీ లెక్కేస్తే 3 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాం. నీకు దమ్ముంటే బికేఆర్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల గారు కావచ్చు, వీళ్ళు అక్కడ ఎవరైతే మా ముఖ్యమంత్రికి ఆరోపణలు చేస్తా ఉన్నారో, బిజెపి పాలిత రాష్ట్రంలో రైతుల కోసం దేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతం 70% వ్యవసాయం మీద ఆధారపడరు. తెలంగాణ రాష్ట్రం కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ గా 70-80% ప్రజలు మరి దీని మీద ఆధారపడ్డరు. దీనికోసం మీరు ఇచ్చిన లెక్క చెప్పండి. మేము 3 లక్షల కోట్లు ఇచ్చాం. సరే ఇంకొక అదనంగా 40 లక్షల మెట్రిక్ టన్ను మీరు పెడితే ఇంకొక 10,000 కోట్లు అయితాయి. తెలంగాణ రైతుల కోసం కిషాన్ రెడ్డి గారు, దుబాకలు గెలిచిన రఘునందన్ గారు, హుజరాబాద్ లో గెలిచిన ఈటల గారు, వారితో పాటు మీ రాష్ట్ర బందిపోటు నాయకులు బండి సంజయ్ గారు, గుండా సంజయ్ గారు ఢిల్లీకి వెళ్ళొచ్చు కదా. ఈ కలెక్టర్ ముందర డ్రామాలు ఎందుకండి మీకు? ఈ వడ్లకుప్ప దగ్గర ఎందుకోయినా నువ్వు? మేము కొనుగోలు చేస్తలేమా? ఈ దిమాక్ లేని ఎంపీలు ఎక్కడి నుంచి దొరికిరా అని నాకు అర్థం కాదు. 6,575 కొనుగోలు సెంటర్లకు గాను ఈ రోజుకు 4,500 పైచిల్కు సెంటర్ ప్రారంభించాం. 9,70,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే సేకరించాం. మరి పంజాబ్ లో మీరు ఇప్పటికే 93% సేకరించారు. అక్కడ రైతులు రైతులు, ఇక్కడ రైతులు రైతులు కాదా? 1 కోటి మెట్రిక్ టన్నులకు 93% అక్కడ సేకరించినప్పుడు ఇక్కడ కూడా మేము మా ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తాం. అవసరమైతే 6,570 కాదు ఇంకొక 2,000 కొనుగోలు సెంటర్లు పెంచి అదనంగా పెంచుతాం. ఇప్పటికే 8,478 ఓపీఎంఎస్ ఆన్లైన్ పర్చేసింగ్ మేము టోకెన్ లిస్ట్ మీకు కేంద్రానికి పంపాం. 1,800 కోట్ల రూపాయలు ఈ టైం ఈ ప్రెస్ మీట్ మాట్లాడే వరకు ఇప్పుడు రిపోర్ట్ తెప్పించండి. 1,800 కోట్ల రూపాయల డబ్బులు పెట్టి కొట్టాం మేము. 1 రూపాయి వచ్చిందా కేంద్రం నుంచి? ఇక్కడ మామూలు కమిషన్ ఏజెంట్లట సిక్కుండాలే గుండా సంజయ్కి మాట్లాడానికి. నీకు దమ్ముంటే ఈ రోజు వరకు 1 రూపాయి ఇచ్చినా చూపి నాకు. ఏపీ కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడన్నా పర్చేసింగ్ సెంటర్లు ఎక్కడన్నా ఇస్తే మీరు మా వీడియో ఇస్తున్నట్లు లెక్క తీసుకురండి. మేము 1,500 నుంచి 1,800 కోట్ల రూపాయలు కొనుగోలు చేస్తాం. అవసరమైతే ఇంకా కొనుగోలు సెంటర్లు పెంచుతాం. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే, మీకు చీము రక్తం ఉంటే పంజాబ్ తరహాలో ఇంకా 40 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేయించండి, ఢిల్లీకి వేయండి. మీ పాదయాత్రలు, మీ డ్రామా యాత్రలు బంద్ చేసి ఢిల్లీకి పోయి మీ ధర్నాలు ఢిల్లీలో మోడీ గారి ముందు, వ్యవసాయ శాఖ మంత్రి ముందు, అమిత్ షా గారి ముందు వేయండి. అక్కడ తీసుకురండి ఈ బండి సంజయ్, తొండి సంజయ్, గుండు అరవింద్, ఈ స్టువటుపురం దొంగలందరినీ పిలిచి ప్రగతి భవన్ లో సన్మానం చేపిస్తా ముఖ్యమంత్రి గారు కాళ్ళు మొక్కినది. అయ్యా వీళ్ళు మంచి పని చేసింది ఒకటని. మేము 3 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చు, ఇంకా మేమే ఇంకో 10,000 కోట్లు కొనండి, పెట్టండి. పాండమిక్ సిచ్యువేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? రైతు బంధు ఆగిందా? రైతు బీమా ఆగిందా? మీ బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇంత డబ్బులు ఎక్కడ ఇచ్చుంటే మీకు దమ్ముంటే మిమ్మల్ని చెప్పాలా మీడియా మిత్రులు? ఈ దొంగ నాటకాలు బంద్ చేయండి. ఈ బందిపోటు దొంగల్లాగా వ్యవహరిస్తే రైతులే మీ బుద్ధ చెప్తారు. ఎలక్షన్ రాగానే దొంగల్లాగా బిజెపి నాయకులు బురద జల్లే పార్టీ, బ్లాక్ మిర్రర్ పార్టీ, ఫాదర్ ఆఫ్ ద లయర్ పార్టీ, బడా జూటా పార్టీ అనేటువంటి బిజెపి పార్టీ వీళ్ళు మాట్లాడతారు జై కిషాన్ జై జవాన్ అంటారు. ఇయ్యలేమో జై జవాన్ నై కిషాన్ అంటారు. గౌరవ ముఖ్యమంత్రి చాలా సార్లు చెప్పారు ఉద్యమ సమయంలో రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదు. ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం. అట్లాంటిది ప్రతినిత్యం అన్నం పెట్టే రైతులు బాగుండాలి, ఆ రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు, రైతేడిచిన రాజ్యం బాగుపడదని 3 లక్షల కోట్లు మేము ఇచ్చాం. మీ దరిద్ర పాలకులు బీజేపీలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో 1 రూపాయి తెచ్చారా రైతుల కోసం? కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా తెచ్చారా? ఎన్న ఏ డబ్బులు తీసుకొచ్చారు అసలు విషయం చెప్పకుండా బురద జల్లే పార్టీగా మారింది బీజేపీ పార్టీ. బిడ్డా ఖబర్దార్, ఉద్యమ సమయంలో అనేక విషయం 20 ఏళ్లలో అనేక కేసులు మా మీద ఉంటే కూడా మేము ఓర్చుకున్నాం. ఎక్కడెక్కడ ఏమేం చేసినామో తెలంగాణ ప్రజల కోసం తెలుసు. ఇది టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉండే, ఇప్పుడు తెలంగాణ రైతుల పార్టీగా మారింది. రైతు సంక్షేమం కోసం మా ముఖ్యమంత్రి పనిచేస్తారు. నేను జైలుకు పంపిస్తా, అవినీతి స్టార్ట్ అయింది, చిట్టా పద్దు స్టార్ట్ అయింది. ఈ బిచాల లెక్క మాట్లాడు బంద్ చేయండి. బిచాల లెక్క, లుచ్చగాల లెక్క మాట్లాడు బంద్ చేయండి. మీకు దమ్ముంటే 10 లక్షల కోట్ల వైట్ కలర్ క్రైమ్ చేసినటువంటి నీరవ్ మోడీ, విజయ్ మాల్యం వెనుకకు రప్పించండి.
కాలే ధన్ వాపస్ లావంగాని డబ్బును తీసుకొచ్చి మా పేద పరుగు బలైన వర్గాల ఖాతాల్లో ధన్ జన్ ధన్ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేయండి. మా కెమెరామెన్ అందరు ఆ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేయండి. ఈ పనులు చేయండి. ఈ జూటా మాటలు బంద్ చేసి బురదల్లుడు బంద్ చేయాలని చెప్పి వారు తెలియజేస్తా ఉన్నా. రైతులతో రాళ్ల వర్షం కురిపించుకుంటారో పూల వర్షం కురిపించుకుంటారో మీరే డిసైడ్ చేసుకోరు బిడ్డ. ఇది మీరు రైతులు మీ మీద నిరసన తెలియజేస్తే మీరు రాళ్లతో దాడి చేసి అది టీఆర్ఎస్ కార్యకర్తలు అంటారు. నిరూపిస్తారా? టీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారా? యావత్ రైతాంగం మా వైపు ఉంది. అలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెనుక ఉంది. కాబట్టి ఈ తప్పుడు మాటలు బంద్ చేసి ఈ రౌడీజం గుండాయిజం పశ్చిమ బెంగాల్ లో నడుస్తాయి కావచ్చు కానీ బీజేపీది ఈ తెలంగాణ బిడ్డలు పౌరుషం ఉన్న బిడ్డలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న బిడ్డలు సకల జనులు కలిసి తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తో ఉండి సాధించుకున్నారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, లేకపోతే రాళ్లతోనే కాదు బట్టలు ఇప్పి ఉరికించకూడదు అని చెప్పి సందర్భం తెలియజేస్తాం.